హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ ఆసిల్ ఫారం. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో ఉన్నామండి. ఈ మార్కెట్ ప్రతి శుక్రవారం రోజు ఉదయాన్నే 4-5 నుంచి మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈరోజు చిన్నపిల్లల వీడియో అయితే మీరు చూసుంటారు. సో చాలా బాగానే ఈరోజు మార్కెట్ చాలా రోజుల తర్వాత మార్కెట్ అనేది జరిగింది. చాలా బాగానే వచ్చింది. ఈరోజు మనం ఈ పెద్ద పొట్టేళ్ళు బ్రీడింగ్ కోసంగా యూజ్ చేసేటివి. వీటి ప్రైస్ వేరే పొట్టేళ్ళ కంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో వీటి రేట్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా పొట్టేలు అనేవి వచ్చిందో చూసుకుందాం. అలాగే పెద్ద పొట్టేలు మాంసం కోసం అమ్మేటివి కొన్ని మాత్రమే వచ్చినాయి, అది కూడా ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. ఎదురుగా ఉండే ఒక రెండు పొట్టేలు 24,000కి ఇది అమ్ముడుపోయినట్టుగా ఒకటిగా తెలుస్తూ ఉంది. సో ఒకసారి చూద్దాం మనం, ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకుంటా పోదాం. సో ఇవి అన్ని విత్తన పొత్తుల కిందకి యూస్ చేస్తారండి, బ్రీడింగ్ కోసంగా విత్తన పొత్తుల కోసంగా మనకు ఇది యూస్ చేస్తారు. సో వీటి ప్రైస్ డిఫరెంట్గా అనేది ఉంటుందండి, ఎక్కువ ఉంటాయి. సో ఎలా ఉందనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈరోజు సో అక్కడ డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు, అది తర్వాత చూద్దాం, అది అడుగుదాం. సో రెండు పొట్టెలు అనేటివి అమ్ముడుపోయినాయి. సో ఈ రెండు పొట్టెల గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. అక్కడ బేరం కొద్ది ఫన్నీగా జరుగుతూ ఉంది. సో రెండు పొట్టెలు ఉన్నాయి, దీని గురించి ఒకసారి అడిగి మాట్లాడదాం మనం బ్రదర్ తోటి ఒకసారి. సో ఇవన్నీ రాజంపేట వైపు నుంచి వస్తూ ఉంటాయి, రాజంపేట వైపు నుంచి విత్తన పోతుల కోసంగా ఎక్కువ అటువైపు నుంచే వస్తూ ఉంటాయి. వీటి రెండు ప్రైస్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారు అది 29,000 బతారే వయసుకమ్మ, 29,000 అనేది ఇది చెప్పి ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకు 27,500 అనేది చెప్పినారు ఇవి. వీటి ధరలు వేరే రకంగా ఉంటాయండి. సో ఇక్కడ ఒక బ్రదర్ ఇది తీసినట్టున్నారు, అడిగి తెలుసుకున్నాం ఇవి. సెట్ కాలేదు బాగా జోష్ మీద ఉంది ఇది. ఈ రెండింటికి బేరం జరుగుతుంది, చూద్దాం, వెయిట్ చేద్దాం కొద్దిగా ఎంత పోతుందో తెలుసుకున్నాం. రెండింటికి బేరం అనేది జరుగుతూ ఉంది. సో ఈ లోపల ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నాం. ఈ రెండు కూడా మంచి సైజులో ఉన్నాయి. బ్రదర్ మదన్పల్లి నుంచి వచ్చున్నారు ఇక్కడికి. లేదు, నా పొద్దున్నే వచ్చాను. చూద్దాం ఏం చెప్పండి అన్న. ఇది 20, ఒక్కొక్క 2 40. సో జత 40,000 మీద చెప్పున్నారండి, ఇది 40,000 పేర్. ఇవన్నీ హెవీ సైజ్ లో ఉంటాయండి బ్రీడింగ్ కోసం. సో చూసారు కానీ ఎదురుగా ఉండేది 19,500 మీద అడుగుతా ఉన్నారు, అది సెట్ కావటం లేదు. సో ఫైనల్ అయినాక చూద్దాం ఒకసారి ఎంత జరుగుతుంది అనేది తెలుస్తా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అడిగినారు ఎక్కడి నుంచి అన్నయ్య. కర్నూలు జిల్లా నుంచి, యమనూర్ తాలూకా. ఏం పేరు అన్నారన్నా? సింతమ్ములు. సింతమ్ములు కొన్నారన్నా? ఇంకా రేట్ సెట్ కాదు. ఎలాగున్నాయన్నా, ఎంత చెప్తున్నారు ఇక్కడ? 19,500 అంటారు. సో మీ పేరు అన్నా? మీ పేరేమన్నారు? హనుమంత్ గారు. మీ పేరే అన్నా? రాములు. రాముడు. సో సెట్ కాలేదు ఇంకా కొంటా ఉన్నారు. ఎలాగున్నాయి నా రేట్లు ఏం చెప్పండి. విత్తన పొట్టెల కోసం రావటం లేదు అంటున్నారు, మంచి పొట్టెలు బ్రీడింగ్ కోసం. అచ్చా అచ్చా, వస్తా ఉంటాయి. ఒక్కొక్క రోజు వస్తున్నాయి, ఒక్కొక్క రోజు రావటం లేదు. వచ్చిన రోజు కరెక్ట్ గా వస్తున్నాయి, లేని రోజు సరిగ్గా రావటం లేదు. సరే అన్నయ్య. నారాయణన్నా, నాగరాజన్న, సుధాకర్ అన్న, నాగరాజన్న, సుధాకర్ పీలర్ అన్న, పీలర్ అన్నగారు. ఈయన వచ్చేసి ఫ్రెండ్ మదన్పల్లి నుంచి. సో విత్తన పొట్టెల కోసం తెచ్చుకుని వచ్చారు, ఇంకా అమ్ముడుపోలేదు, అమ్ముడుపోతాయి. సో పెద్ద పొట్టేళ్ల బ్యాచ్ అండి. ఈరోజు రైతులు కొంతమంది దొరికారు మార్కెట్లో. సో వీళ్ళందరినీ మాట్లాడుకుని వచ్చేటప్పటికీ లేట్ అయిపోయింది వీడియో. మాట్లాడుతూ ఉంటే కాదనేసి చెప్పలేం, అలాగనే వెళ్ళిపోతా ఉంటే బాగుండదు. సో అయిన కాడికి చూపించుకోవంతా వస్తాం. మన అన్నగారు కూర్చొని ఉన్నారు ఇక్కడ. సో ఇవన్నీ మన నానిగారు, మీ అందరికీ తెలిసిందే నానిగారు, తాడేపల్లిగూడెం నుంచి. సో పెద్ద పొట్టేళ్ళు అంటే ఈయన కాడే ఉంటాయి. ఈ టగూర్లు అండి, ఇవి విత్తన పొట్టెల కింద కాదు, టగూర్లు. ఏదైనా ఫంక్షన్లకి మొక్కువళ్ళు ఉంటాయి కదా, అలాంటి టైంలో వీటిని ఎక్కువగా యూస్ చేస్తారు.
సో ఈ పొట్టెలు అనేటివి మనకు మన తాడేపల్లి నానిగారి దగ్గరే ఉంటాయి ఇవి మాక్సిమం ప్రైస్ వచ్చేసి 18 20 వేల లోపలే ఉంటది ఒక్కొక్కటి వచ్చేసి సో ఇదైతే నీట్ గా కనిపిస్తా ఉంది సో దీనిది ఎవరో అమ్మ బాబు ఎవరు లేరు ఇక్కడ ఎవరుది ఇది ఒకసారి చూసుకుందాం బాగా తెల్లగా కనిపిస్తా ఉంది ఇది ఇతని వ్యక్తి ఎవరు లేరు ఇక్కడ సో మేకపోతలు ఇవన్నీ నానిగారివేనండి పెద్ద పోతలు కనిపించింది అంటే అది నానివే నమస్తే సార్ మీరు వచ్చున్నారో లేదో మార్కెట్లోకి తెలియదు వస్తున్నానని చెప్పారు మీరు అడిగిన పొట్టేళ్ళు ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది మార్కెట్లోకి వచ్చారో లేదో మీరు నాకైతే తెలియదు మెసేజ్ కూడా చేయలేదు సో ఇలాంటి పొట్టేళ్ళు వస్తున్నాయా అనేసి నిన్న మెసేజ్ పంపించారు ఇది ఒక్కటే కనిపిస్తుంది ఇక్కడ ఎవరు కనిపించటం లేదు వీళ్ళది ఒకసారి అడుగుదాం ఎవరిదో ఇది ఎవరిదన్నా అది రియాజ్ భాయ్ ఆయన రియాజ్ భాయ్ కదా ఇచ్చేసారా సార్ ఇది చిత్తూరుకే రావచ్చు సార్ 50% ఛాన్సెస్ ఉన్నాయి ఇది చిత్తూరుకే రావచ్చు ఒకవేళ ఇది చిత్తూరుకి వస్తే మీరు నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి నేను మీకు చెప్తాను అక్కడి నుంచి తీసుకోవచ్చు మన చిత్తూరు నుంచి ఒకరు తీసుకుని ఉన్నారు అనేసి చెప్పుకొని వస్తున్నారు వాళ్ళు ఇద్దరు లేరు ఇక్కడ కొన్న వ్యక్తి చిత్తూరు అనేసి తెలిసింది మీరు మెసేజ్ పెడితే దీని ప్రైస్ ఎంత ఉండింది ఎంత తీసుకుని వచ్చారు అనేది ఎవరు తీసుకొచ్చి వచ్చారు అనేది నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ సో ఈ పెద్ద పొట్టెలు ఒక 4 అనేది కట్టేసి ఉన్నాయి ఇక్కడ వాళ్ళ మనుషులు ఎవరు కనిపించడం లేదు 4 పొట్టెలు ఉన్నాయి ఎవరు ఏదో తెలియదు జస్ట్ చూసుకుంటా పోదాం ఏముంది అనేది సో పెద్ద పొట్టెలు అనేవి మనకు బాగా కనిపిస్తూ ఉన్నాయి ముందు నుంచి చూసుకుంటా పోదాం మంచి సైజులో ఉన్నాయి విత్తన పోతల కోసంగా యూజ్ చేస్తూ ఉంటారు కొంతమందికి నచ్చుతున్నాయి కొంతమందికి నచ్చటం లేదు ఇందాక మాట్లాడారు వాళ్ళు మీరు చూశారు మంచివి రాలేదు అనేసి వాళ్ళు చెప్పడం సో తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు అంటే అందరికీ ఒకేలాగా ఉండదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు సో 4 పొట్టెలు అనేవి ఇక్కడ కట్టేసి పెట్టేస్తున్నారు ఇది మంచి సైజులో తెలుపు రంగులో బాగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇదండి ఈరోజు పెద్ద పొట్టెలు అనేవి మనకు ఒకరిది ఒక జత అమ్ముడిపోయింది అన్నారు ఇంకొకరిది 17,000 ఒకటి తీసుకున్నారు మాంసం కోసంగా అలాగే ఇంకొక పొట్టెలు అక్కడ 18,500 అడుగుతున్నారు వాళ్ళు 19,000 మీద ఒక పొట్టెలు ఉన్నది సో ఇవి వచ్చేసి మనకు 29,000 మీద ఉన్నాయి సో ఈ రకంగా ఒక కొద్ది కొద్దిగానే అమ్ముడిపోయినాయి కొనేవాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఏంటంటే మార్కెట్ లేదు ఈరోజు అనేసి చెప్పుకున్నారు ఈ పెద్ద పొట్టెళ్ళ వైపు నుంచి చూస్తే సో ఇది ఉంది ఇక్కడ విత్తన పొట్టెలు అయితే మనకు మాంసం కోసంగా పెంచుకునేటివి అయితే చాలా తక్కువ వస్తున్నాయండి అంటే రీసెంట్గా ఒక 4-5 వారాల నుంచి చూస్తే మార్కెట్ ఓపెన్ అయిన తొలి రోజుల్లో అంటే 2 వారాలు బాగానే వచ్చాయి మార్కెట్లోకి పొట్టెళ్ళు దాని తర్వాత మార్కెట్లో మాంసం కోసంగా ఈ విధంగా వచ్చే పొట్టెళ్ళు అయితే కనిపించటం లేదు నిజానికి ఇంతే ఒక 10-15 ఒక చిన్న చిన్న కట్టెలు అనేటివి వస్తూ ఉన్నాయండి ఎక్కువ కనిపించటం లేదు ఇలాంటి గట్టలు మాత్రమే వస్తున్నాయి సో ఇది వచ్చేసి 30 చిల్లర ఉన్నాయి ఇవి పొట్టెలు 30 పొట్టెలు అనేవి ఉన్నాయి ఇవి ఇవి తీసుకొని ఉన్నారు జత వచ్చేసి 26 జత 26 26,000 పే ఖరీద్కే అలీ ఖాన్ అన్న ఇది యావరేజ్గా లైవ్ వెయిట్ 40కి దగ్గరలో ఉన్నాయి అంతే కదనే 40కి దగ్గరలో ఉన్నాయి 100% 40 అనేది చెప్పలేము 26,000 అనేది పేరు చెప్పినారు ఇది జత మొత్తం 30 కొని ఉన్నారండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో కూడా మనకు చూసాం ఒక బ్యాచ్ చాలా తక్కువలో వస్తున్నాయి పెద్ద పొట్టెలు అనేటివి కొనేటివి చిన్నపిల్లలు వచ్చాయి మనకు గొర్రెలు వచ్చున్నాయి ఈ పెద్ద పొట్టెలు అనేటివి సెప్టెంబర్ 1st వీక్ 2nd వీక్ అక్కడ దాకా బాగా వచ్చాయి అక్కడి నుంచి మళ్ళీ కనిపించటం లేదు చాలా తక్కువ శాతంలో అనేటివి వస్తున్నాయి అంటే రోజు వారానికి 100 అలా వస్తున్నాయి ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ వచ్చేటివి ఇప్పుడు తీసుకొని రావటం లేదు మార్కెట్కి లేవు పిల్లలు